రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు వచ్చినప్పుడు రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు సహకరించాలని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. రాజకీయాలు ఎన్నికలు వచ్చినప్పుడు చేసుకోవచ్చన్నారు. రాష్ట్రం బాగుండాలి అన్నా, సంపద పెరగాలన్నా కొత్త పరిశ్రమలు రావాలన్నారు. పరిశ్రమలు పెడితే స్థానికులకు నష్టం జరుగుతుందని, కొందరు రాజకీయం కోసం వదంతులు సృష్టిస్తున్నారని పేర్కొన్నారు. అలాంటి అపోహలకు గురి కాకుండా స్థానిక నాయకులు పరిశ్రమలకు స్థాపనకు పూర్తి సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఫ్రెండ్స్ కు చెందిన ప్రీమియం సిరప్ తయారీ కంపెనీ మెనిన్ను 300 కోట్ల పెట్టుబడితో సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం గుంతపల్లిలో నిర్మించి తలపెట్టిన ఫ్యాక్టరీకి ఆయన భూమి పూజ చేశారు. అనంతరం వేదికపై ఆసక్తికరమైన సన్నివేశం చోటు చేసుకుంది. చింత ప్రభాకర్ భుజం తట్టి ఆరోగ్యం గురించి మంత్రి కేటీఆర్ అడిగి తెలుసుకున్నారు. చింతన నీకు చేతున్నాను అంటూ భరోసా ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ స్నేహంగా సంగారెడ్డి అభ్యర్థి అయినా ఆయనను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. పూర్తి స్థాయిలో కోలుకొని నిత్యం ప్రజల మధ్య ఉంటూ అంకిత భావంతో సేవ చేశారని అభినందించారు. జనానికి అందుబాటులో ఉండే నాయకులకే సీఎం అభ్యర్థిత్వాలు ప్రకటించారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పడమటి సుమిత్ర, ఎంపీటీసీ రామదాస్, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు విఠల్, పాండురంగం గౌడ్, మల్లాగౌడ్ తదితరులు పాల్గొన్నారు. సంగారెడ్డి నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించిన గౌరవనీయులు పెద్దలు చింతా ప్రభాకర్ గారు, కొద్ది గట్టిగా చప్పట్లు కొట్టాలి. గౌరవనీయులు మా అడిషనల్ కలెక్టర్ గారు, భారతదేశ సంస్కృతి వైభవానికి మన పండుగల చిహ్నాలు అని దుబ్బాకి ఎమ్మెల్యే రఘునందనరావు పేర్కొన్నారు. చేగుంట మండల కేంద్రంలో నిర్వహించిన మహంకాళి అమ్మవారి పలహారపు బండి ఉత్సవాలకు హాజరయ్యారు. చేగుంట మండల కేంద్రంలో సన్రుకు సతీష్ సోదరులు, డిష్ రాజు, మిత్రబృందం ఏర్పాటు చేసిన పలహారపు బండి ఉత్సవాల కార్యక్రమాల్లో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, దుబ్బాకి ఎమ్మెల్యే రఘునందనరావు, మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, దుబ్బాక కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి, విశ్రాంత డిప్యూటీ కమిషనర్ ఆఫ్ షుగర్ తీగల భూమలింగం గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా పోతరాజుల విన్యాసాలు అలరించాయి. చేగుంట మండల కేంద్రంలోని స్టేషన్ రోడ్, మెయిన్ రోడ్డులో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలను గాయని గాయకులు తమ ప్రతిభతో అందరినీ ఉరుతలోగించారు. పలహారపు బండి, గొర్రె పొట్టెల ఊరేగింపు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. జోగిని బోనం ఎత్తుకుని సాంప్రదాయబద్ధంగా లయబద్ధంగా నృత్యాలు చేస్తూ అమ్మవారికి బోనం సమర్పించారు. వివిధ వేషధారణలతో కలాకారులు విన్యాసాలు అబ్బురపరిచారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రఘునందనరావు, ఎంపీ ప్రభాకర్ రెడ్డిలు మాట్లాడుతూ అభినందనీయమని అభినందించారు. ఎమ్మెల్యే రఘునందనరావు మాట్లాడుతూ, నరేంద్ర మోదీ దూరదృష్టితో ప్రపంచంలోనే భారతదేశ పండుగలు అన్ని దేశాల్లో జరుపుకుంటున్నారని పేర్కొన్నారు. ముస్లిం దేశాల్లో సైతం హిందూ పండుగలు నిర్వహించడం భారతదేశ విశిష్టతని గొప్పగా ఉంటాయని కొనియాడారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ఎమ్మెల్యే రఘునందనరావు, హనుమంతరావు, ఎంపీ ప్రభాకర్ రెడ్డి, చెరుకు శ్రీనివాస్ రెడ్డిలను శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ పలహార బండి వేడుకల కార్యక్రమానికి చేగుంట గ్రామంతో పాటు మండలంలోని వివిధ గ్రామాల నుంచి యువకులు, మహిళలు, చిన్నారులు పెద్ద సంఖ్యలో హాజరై తిలకించారు. చేగుంట ఎస్ఐ హరీష్ కౌర్ తన సిబ్బందితో ఎలాంటి ఇబ్బంది కలగకుండా కార్యక్రమాలు సజావుగా జరిగేలా ఏర్పాటు చేశారు. ఈ పలహార బండి వేడుక కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీల మండల శాఖ అధ్యక్షులు, గ్రామస్థాయి నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. మరి మీ ఆశీస్సులు, మరి అమ్మవారి ఆశీస్సులు, మరి గౌరవ ముఖ్యమంత్రి గారి, కేసీఆర్ గారి మీద మీ ఆశీస్సులు కూడా ఉండాలని చెప్పి అమ్మవారిని కోరుకుంటూ, మరి ఇంత పెద్ద ఎత్తున మరి ఎక్కడ లేని విధంగా ఈరోజు హైదరాబాద్ నగరంలో మహంకాళి జాతరలో కూడా ఇంత పెద్ద ఎత్తున జన సమీకరణ ఎక్కడ కూడా జరగలేదు. కుటుంబ సభ్యులందరూ కలిసి ఇంత గొప్పగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మొట్టమొదటిగా సంతృప్తి ఆ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి తరఫున శుభాకాంక్షలు, ఆశీస్సులు అని ఆశీర్వదించాలని ఈ సందర్భంగా నేను ఆ తల్లిని ప్రార్థిస్తా ఉన్నాను. గ్రామ దేవతల దగ్గరికి వచ్చి మళ్ళా ఈ బొడ్రాయి పండుగలు, అమ్మవారికి దీక్షలు, ఎక్కడికక్కడ గ్రామాల లోపల అమ్మవారికి ప్రార్థనలు చేస్తూ మా ఊరిని కాపాడు, మమ్మల్ని కాపాడు అని. అంబాజీపేట గ్రామంలో మృతికి శంకరంపేట సర్పంచ్ రాజిరెడ్డికి ఎలాంటి సంబంధం లేదని, డోకి లక్ష్మి భూమికి రాజిరెడ్డికి సంబంధం లేదని, ఆయనపై అనవసరంగా ఆరోపణలు చేస్తూ అక్రమంగా కేసులు పెట్టించడం సమంజసం కాదని చిన్నశంకరంపేట ఉప సర్పంచ్ చిరంజీవి అన్నారు. మండల కేంద్రంలో రాజిరెడ్డి యువసేన ఉప సర్పంచ్ చిరంజీవి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టి పట్టణ బంద్ చేపట్టారు. వ్యాపారస్తులు తమ వ్యాపార సంస్థలను మూసివేశారు. నిరసన కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు శ్రీమారెడ్డి సంఘీభావం తెలిపారు. అనంతరం ఉప సర్పంచ్ చిరంజీవి
కాంగ్రెస్ జిల్లా నాయకులు శ్రీమాన్ రెడ్డి మేడిపెంటయ్యలో మాట్లాడుతూ అంబాజీపేట గ్రామానికి చెందిన డోకి లక్ష్మి మృతికి సర్పంచ్ రాజిరెడ్డి కారకుడు కాదని, ఆమెకు సంబంధించిన భూమి ఎలాంటి సంబంధం లేదని, ఆయనపై అనవసరమైన ఆరోపణలు చేస్తూ కేసులు పెట్టించడం సమంజసం కాదని వారు ఆరోపించారు. అనవసరంగా శవాలపై రాజకీయాలు చేయటం మానుకోవాలని, రాజకీయంగా ఆయన ఎదుగుదలను ఓర్వలేక కొందరు నాయకులు ఆయనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా నాయకులు శ్రీమాన్ రెడ్డి, ఉప సర్పంచ్ చిరంజీవి, టీఆర్ఎస్ నాయకులు రంగారావు, మనోజ్ కుమార్, రమేష్ గౌడ్, ఎడ్ల కిష్టయ్య తదితరులు పాల్గొన్నారు. వ్యాపారస్తులందరూ స్వచ్ఛందంగా షాపులు బంద్ చేసుకోవడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి అసలు ఎందుకైందంటే, నిన్న అంబాజీపేటలో డోకి లక్ష్మి అనే ఒక మహిళ మృతి చెందింది. ఆమె హార్ట్ అటాక్తో చనిపోయిందని చెప్పి ఓపెన్గా అందరికీ గుర్తు, ఆమె వేధింపులు అనే మాట వీళ్ళు చెప్తున్నారు. వాస్తవంగా ఆమెను వేధించిన వాళ్ళంతా వాళ్ళ టీఆర్ఎస్ కార్యకర్తలే. ఎందుకంటే ఆమెకు లేనిది ఉన్నట్టు చెప్పి ధరణి వల్ల పొరపాటు వల్ల ఆమెకు పాస్బుక్ రావడం జరిగింది. ఆ పొరపాటును కొన్న మార్వాడ వాళ్ళు దాన్ని యాక్టివేషన్ చేసుకోవడం జరిగింది. దాంట్లో నిజంగా రాజిరెడ్డి కూడా ఏం సంబంధం లేదు. 5 ఏళ్లలో బ్రహ్మాండమైన అభివృద్ధి చేసుకుంటూ వస్తుండు. ఈ అభివృద్ధిని ఎన్నో రకాలుగా ఆటంకపరిచిన దేవేంద్ర రెడ్డి గారు, ఆ మార్వాడీలు ఎవరైతుందో వాళ్ళ దగ్గర కూడా డబ్బులు తీసుకున్నట్టు తెలుసు, కానీ ఇచ్చినవాడే ఒకటి చెప్పాడు. మరి అట్లాంటి దుర్మార్గుణ్ణి ఈ నడిపించదు. నేను 7 5 కూడా ఎంతవరకు వచ్చిందో మీరే చూసారు. పోయి ప్రమాణం చేసే అవసరం వచ్చింది ఆయన ఏమనగా, ఈ గౌలపల్లి రాజు నిర్వాహకము మళ్ళీ ఎమ్మెల్యే పద్మాచార్య నిర్వాహకము ఈరోజు బట్టబయలు చేస్తున్నాము. ఇంతకుముందు కూడా గతంలో చేసినాము, ఈరోజు కూడా చేస్తున్నాము. వాళ్ళు ఇంతకుముందు ఈ పాపం ఇవాళ నిన్న చనిపోయిన అమ్మాయిరాలు ఆమెకు అన్యపుణ్యాన్ని తీసుకొచ్చి రోడ్డు మీద వేసి ఆమెను ఏదో రకంగా భూమి మళ్ళీ తిరిగి గుర్తుకోవాలని చేస్తామని చేసి ఆమె భయభ్రాంతి గురి చేశారు. వీళ్ళ ద్వారానే పాపము మరణం చెందినట్టు ఉన్నది. వాళ్ళు చేసిన చట్టాల పుట్టాయి ఇది. వాళ్ళు 2008లో మన్నెం ప్రభాకర్ మన్నెం హనుమంతరావు అనేది వ్యక్తికి డోకి లక్ష్మి అమ్మిన డాక్యుమెంట్ ఇది. 2008లో ఉన్న 12 గుంటల బారాణల 3 గుంటలన్నర గౌలపల్లి నరేందర్ నరసింహారావు అనే వ్యక్తికి 2006లోనే ఆమె 3 గుంటలన్నర అమ్మింది. ఆమె 12 గుంటల బారాణలోకి వెళ్ళి 3 గుంటలన్నర అమ్మితే 9 గుంటల బావు, 9 గుంటల బావులోకి వెళ్ళి మన్నెం ప్రభాకర్ మన్నెం హనుమంతరావు అని ఇదే బెద్దం వెంకటకృష్ణ సేడు వాళ్ళ అల్లుడు తూప్రాన్ యావపూరికి ఎక్కిన వ్యక్తి ఆయనకు అమ్మేసి 9 గుంటల బావు. అమ్మిన తర్వాత ఆమెకు ఉన్నది 0, 12 గుంటల బావులో 0 అయిపోయిన తర్వాత 2018 ప్రభాకర్ అనే వ్యక్తి వాళ్ళు 2008లో మళ్ళీ మార్వాడలకు అమ్మడం జరిగింది. ఇది 3 డాక్యుమెంట్ వాళ్ళది అమ్మా మార్వాడలోనే. దీంట్లో సర్పంచ్ రాజిరెడ్డికి కానీ ఇంకా ఎవరికి అప్పుడు మేము రాజకీయాలలో లేము, ఈ భూమి మీద సంగతి తెలియదు, అప్పుడు దీనికి సంబంధించిన మాకు సంబంధం లేని విషయం ఇది. గత ఎన్నికల ఈరోజు వ్యాపార సంస్థలు మేము అందరం కలిసి ఇబ్బంది పిలిపించినాము. ఎందుకంటే మన ఈ గౌలపల్లి రాజు కానీ ఆయన దేవేంద్ర రెడ్డి కానీ వీళ్ళు చేసే అరాచకాలు తట్టుకోలేక ఈ శవరాజకీయాలు మానుకోవాలి, శవాల మీద పేలాలు వేసుకుని బంద్ చేసుకోవాలి. ఆయన ఎరుకున్న పద్ధతి ఆయనకున్నది, గత నుంచి చూస్తూనే ఉన్నాము. ఆయన కోరిగా సమాప్తి పలకడం పక్క, ఆయన మాత్రము తొక్కేయడం పక్క. ప్రతి ఒక్కరూ చైతన్యంగా యువకులు ముందుకొచ్చారు. వాళ్ళకు పుట్టగతులు ఉండవనే ఉద్దేశకంగా ఇవన్నీ రాజకీయాలు శవరాజకీయాలు చేసుకోడు. బస్ సౌకర్యం కల్పించానని విద్యార్థులు రోడ్డెక్కారు. చదువుకోవడానికి రామేంపేట కాలేజీకి వెళ్లడానికి తమ గ్రామాల నుంచి బస్ సౌకర్యం లేకపోవడంతో 7 కిలోమీటర్లు నడిచి వెళ్లాల్సిన దుస్థితి నెలకొందని, తమ ఆవేదన విని నాదుడే కరువయ్యారని, అధికారులు నాయకులు వెంటనే తమ సమస్యను పరిష్కరించాలని విద్యార్థులు ధర్నా రాస్తారోకో నిర్వహించారు. విద్యార్థుల రాస్తారోకోతో రామేంపేట నుంచి సిద్దిపేట వెళ్ళూ రోడ్డుపై భారీగా ట్రాఫిక్ స్తంభించింది. తమ గ్రామాలకు బస్సు సౌకర్యం కల్పించాలని కోరుతూ మెదక్ జిల్లా నిజాంపేట మండలంలోని చెల్లిమెడ కమాన్ వద్ద కాలేజీ విద్యార్థులు మెదక్ సిద్దిపేట జాతీయ రహదారిపై అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ విద్యార్థి సంఘం నాయకుల ఆధ్వర్యంలో విద్యార్థులు రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ నస్కల్, నందగోకుల్, రాంపూర్, చల్మెడ, కల్వకుంట్ల గ్రామాలకు బస్సు సౌకర్యం లేక రోజు నడుచుకుంటూ వచ్చు, బస్సుపై వెళ్తే 2 పీరియడ్లు మిస్ అవుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మెదక్ డిఎంను బస్సు గురించి అడిగితే పట్టించుకోవటం లేదని, తమ గోడు వినేవారే కరువయ్యారని విద్యార్థులు ఆవేదన ప్రకటించారు. విద్యార్థులకు చదువుకోవడానికి మండల కేంద్రానికి వెళ్లేందుకు బస్సు సౌకర్యం ఏర్పాటు చేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. కలకొండ మాది ఇంత ముందుకు బీపేట నుండి రాంపేట బస్సు వస్తుంది. రాంపేటకి నల్లాపూర్, వెంకటాపూర్, దీపంకుల, బజరపల్లి, రాయలపూర్ చూసుకుంటా రాంపేట వెళ్తుండే పిల్లలు బస్సు వస్తుంది, కానీ ప్రదే బస్సు రావడం లేదు. కానీ వాళ్ళకి ఇబ్బంది అయితే మా పిల్లలకి కలకొండ చిల్లరు కూడా ఇక్కడ ఇబ్బంది అవుతుంది పిల్లలకి. చెలమేడ నందకొండ నష్టం ఈరోజు.
మళ్ళీ బస్సులు తొందర మళ్ళీ వీలే తొందరలో సామాన్య వ్యక్తులకు కానీ వ్యాపారస్తులకు కానీ వీళ్ళందరికీ బస్సులు వీలే తొందరలో అందుబాటు చేయాలని కోరుతున్నాం. నా పేరు ప్రత్యూష. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో రామాయణపేట వద్ద ఈ రోజు ధర్నా జరిగింది. మేము నందోకల్ నుండి చాలమేడ గేట్ వరకు 7 కిలోమీటర్ల దూరం డైలీ నడుచుకుంటూ రావడం జరుగుతుంది. మా పేరెంట్స్ ని దించాలంటే మేము చాలా మంచి శిక్షణ ఇస్తామని చెప్తున్నారు. పరిషత్తు బస్సు లేదు పైసలు ఇవ్వని చెప్తున్నారు. మెదకు డిఎంకి అలుసలేము పైసలు ఇవ్వమని చెప్తుండు. 5000 10000 ఇవ్వమని చెప్తారు. ఎక్కడికి వెళ్ళి కడతాం? మా ఊరు సర్పంచ్ అడుగుమంటేనేమో పోతుందే వస్తుంది అంతే. రామాయణపేట సాగాధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది. ఎందుకంటే చల్మేడ నందోకుల గ్రామానికి బస్సు సౌకర్యం లేక విద్యార్థులు విద్యను కొనసాగించలేకపోతున్నారు. ఈ ఈ ఇబ్బంది ఈ సమస్య పైన డిఎం గారికి ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చినా కానీ డిఎం గారు ఇంతవరకు స్పందించకపోవడం సిగ్గుచేటు. బస్సు సౌకర్యం కల్పించండి అని అడిగితే నందోకుల చల్మేడ గ్రామం మధ్యలో వర్క్ జరుగుతుందని చెప్పడం జరిగింది. ఒక్కసారి మీ సర్వేర్ ని పంపించి అక్కడ వర్క్ జరుగుతుందా కంప్లీట్ అయిందా ఒకసారి చెక్ చేసుకోండి. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తెలియజేస్తా ఉంది. వెంటనే చల్మేడ నందోకులకి మళ్ళా వేరే బస్సులు లేని రూట్ల అన్నిటికీ బస్సుల బస్సుల సౌకర్యం కల్పించాలని చెప్పేసి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తాం. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు జి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన నిరుద్యోగ దీక్షను నిన్న రాష్ట్ర ప్రభుత్వం పోలీసులచే భగ్నం చేశారని, అందుకు నిరసనగా రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి పిలుపు మేరకు మెదక్ జిల్లా రామాయణపేటలో బీజేపీ నాయకులు సీఎం కేసీఆర్ మరియు మంత్రి హరీష్ రావు మంత్రి కేటీఆర్ లో ఉన్న ఫ్లెక్సీని దగ్ధం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ పట్టణ అధ్యక్షుడు శంకర్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తానని ఇవ్వలేదని, ఉద్యోగాలు భర్తీ చేయలేదని ఆరోపించారు. నిరుద్యోగుల కోసం ధర్నా చేస్తున్న రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి దీక్షను భగ్నం చేయడానికి సరికాదు ని నిరుద్యోగుల పక్షాన తాము ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు తెలియజేస్తూ పోరాటాలు చేస్తామన్నారు. తెలంగాణ ప్రభుత్వం వెంటనే నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇవ్వాలని, ఉద్యోగాల భర్తీ చేయాలని ఈ సందర్భంగా బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. గౌరవనీయులు మంత్రి గారు కిషన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈరోజు రామాయణపేట పట్టణ శాఖ మండల శాఖ ఆధ్వర్యంలో ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కల్వకుంట్ల కుటుంబం అదేవిధంగా ఈ యొక్క స్థానిక ఎమ్మెల్యే గారి దిష్టి బొమ్మ చిత్రపటాన్ని అంటిపెట్టడం జరిగింది. ఎందుకంటే ఈరోజు ప్రజాస్వామ్యబద్ధంగా శాంతియుతంగా ఇందిరా పార్క్ వద్ద ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 9 సంవత్సరాలు కావస్తుంది. ఈరోజు తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగులందరికీ ఈ యొక్క కేసీఆర్ ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఏంటంటే నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు కల్పిస్తాం, అదేవిధంగా నిరుద్యోగ భృతి ఇస్తాము, అది కాకుంటే ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్ కల్పిస్తామని చెప్పి చెప్పారు. కానీ తెలంగాణ యువత అందరూ ఈరోజు చదువుకొని ఉద్యోగాలు లేక అక్కడక్కడ ఏ రకంగా ఉన్నారో, ఎన్నో ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో మనందరం కూడా చూస్తూ ఉన్నాము. ఈరోజు మేము ఒకటే అడుగుతూ ఉన్నాము భారతీయ జనతా పార్టీ తరఫున, ఈరోజు మా రాష్ట్ర అధ్యక్షులు రాష్ట్ర నాయకులు అందరూ కూడా శాంతియుతంగా 24 గంటల నిరాహార దీక్ష చేపడితే మీ యొక్క ప్రభుత్వం నిరుద్యోగుల ఈరోజు కదా 2 నెలలు అయితే ఎలక్షన్లు వస్తున్నాయి, నిరుద్యోగుల పూర్తిగా ఈ యొక్క కల్వకుంట్ల కుటుంబాన్ని ఈ యొక్క టీఆర్ఎస్ పార్టీని బుందగట్టడానికి సిద్ధమైరని వారికి భారతీయ జనతా పార్టీ పూర్తి భరోసా ఇస్తూ ఈ యొక్క నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది. బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద అక్రమ అరెస్టును నిరసిస్తూ నేడు నిజాంపేట మండల కేంద్రంలో మండల అధ్యక్షుడు చంద్రశేఖర్ ఆధ్వర్యంలో కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేయడంతో స్థానిక పోలీసులు అడ్డుకుని బీజేపీ నాయకులను అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు చంద్రశేఖర్, జిల్లా అధికార ప్రతినిధి శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రభుత్వ పథకాలు అందరికీ చేరడానికి ఉద్దేశంతో శాంతి దీక్ష చేపడుతున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం పోలీసులచే అరెస్టులు చేయడం దారుణమని, దీనికి నిరసనగా బీజేపీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ప్రజల సమస్యలను పట్టించుకున్న పాపాన పోలేదని, నీళ్లు నిధులు నియామకాలు ఎవరికీ అందటం లేదని, కేసీఆర్ కుటుంబానికే పరిమితమయ్యాయన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగులకు నిరుద్యోగ అభివృద్ధి, ఇల్లు లేని నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ అందించాలని భారతీయ జనతా పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు నరేష్ మహంకాళి, రాజిరెడ్డి, తీగల శ్రీనివాస్ గౌడ్, ఆకుల రమేష్, ప్రశాంత్ గౌడ్, శంకర్ యాదవ్, ధర్మారెడ్డి, గజంరాజు, తిరుపతి రెడ్డి, నరేష్, శ్రీనివాస్ పాల్గొన్నారు. నిన్నటి రోజు బీజేపీ అధ్యక్షుడు గౌరవ కేంద్ర మంత్రివారు కిషన్ రెడ్డి గారు శాంతియుత మౌన దీక్ష కోరుకుంటే ప్రభుత్వ పథకాలు అందరికీ చేరాలనే ఉద్దేశంతో శాంతియుత మౌన దీక్ష చేస్తే కూడా, కేవలం మౌన దీక్ష చేస్తే కూడా కేసీఆర్ ప్రభుత్వానికి
భయంకరంగా ఉంది, ఏదో ధర్నా చేయలేదు, ఏం లేదు, మౌన దీక్ష చేస్తే ఆ మౌన దీక్షను కూడా భరించలేకైనా భరించలేక విధ్వంసం చేయడం జరిగింది. దీని నిసరగా ప్రతి మండల కేంద్రంలో ప్రభుత్వ పథకాలు అందరికీ చేరాలనే కాన్సెప్ట్ తోటి మేము ధర్నా చేయడం జరిగింది. ఒక మాట గుర్తుపెట్టుకో కేసీఆర్, తెలంగాణ ఉద్యమంలో నువ్వు ఏ పదాలైతే వాడి గదిలెక్కినవో ఆ పదాలను మర్చిపోయినావు. రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు నిన్న ఇందిరా పార్క్ వద్ద నిరుద్యోగులకై పోరాడుతూ అమరణ నిరాదీక్ష 24 గంటలు అమరణ నిరాదీక్ష చేస్తుంటే ఈ అక్రమ ఈ దగాకో ప్రభుత్వం వారిని అక్రమంగా సాయంత్రం అరెస్ట్ చేయడం జరిగింది. దీనికి ప్రతి రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ప్రతి మండల కేంద్రంలో నిరసన వ్యక్తం చేయడానికి మేము రోడ్డుపైకి వస్తే ఈ అక్రమ ప్రభుత్వం మమ్మల్ని కూడా అరెస్ట్ చేసి వేధింపులకు గురి చేస్తుంది. ముఖ్య ఈ కేసీఆర్ చేతగాని ప్రభుత్వం బీసీలకు దళిత బీసీ బంద్ ఇస్తా అని చెప్పేసి ఊరు 1-2 చేతులు దులుపుకున్నారు. మెదక్ జిల్లా రామాయంపేటలో అంగన్వాడీ ఉద్యోగులను పర్మనెంట్ చేయాలని అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు, జాయింట్ యాక్షన్ కమిటీ చేస్తున్న నిరవధిక సమ్మె నేటికి 4వ రోజుకు చేరుకుంది. మెదక్ జిల్లా రామాయంపేట, నిజాంపేట ఉమ్మడి మండలాల అంగన్వాడీ యూనియన్ లీడర్ మంగా మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ను ఉద్యోగులుగా పర్మనెంట్ చేయాలని, కనీస వేతనం 26,000 ఇవ్వాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. తాము సమ్మెలో ఉండగా ఇతరులచే అంగన్వాడీ సెంటర్లు బలవంతంగా తెరిపించి ఇతరులు తమ విధులను చేస్తున్నారని, అది సరికాదని, తమ డిమాండ్లను పరిష్కరించాలని అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు డిమాండ్ చేశారు. అంగన్వాడీ టీచర్లు అండ్ హెల్పర్స్ 4వ రోజు సమ్మెకు ఇప్పటికి కూడా గవర్నమెంట్ ఎలాంటి స్పందన లేదు. అలాగే స్పందన లేకుండా కూడా మా మీద చాలా విధాలుగా ఒత్తిడి వేస్తున్నారు. వచ్చిన వాళ్ళని కూడా బెదిరింపులతో అలాగే సెంటర్ దగ్గర ఉండి తాళాలు వలగొడుతున్నారు, హెచ్చరిస్తున్నారు. మేము అడిగేది ఏంది, కనీస వేతనం ఇవ్వాలని చెప్పేసి గవర్నమెంట్ ఏం అడగలే. అమ్మాయినా అడగంది పెట్టదంటారు, అందుకే అడుగుతున్నాము. కనీసం ఇప్పటికైనా స్పందించి మా కోరికలు, మా డిమాండ్స్ మొత్తం నెరవేర్చాలని చెప్పేసి మేము చెప్తున్నాము. అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ ఇప్పటికి 4వ రోజు కలెక్టర్ గారు, మేము సమ్మెలో ఉన్నప్పుడు మా డ్యూటీ వేరే వాళ్ళు చేయడానికి కూడా హక్కు లేదని చెప్పారు. మేము ట్రైనింగ్లలోకి వెళ్ళినప్పుడు కూడా వేరే ప్రైవేట్ వ్యక్తులు ఉంటే బయటకు పంపించారు. మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో ఎర్రం బిట్టల్ ఫంక్షన్ హాల్లో తూప్రాండి ఎస్పీ యాదగిరి రెడ్డి ఆధ్వర్యంలో శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మండలంలోని వివిధ గ్రామాలలో వినాయక చవితి మరియు మిలాద్ ఉన్నబి పండుగలను యూత్ కమిటీ సభ్యులు ప్రశాంతమైన వాతావరణంలో ప్రజలు జరుపుకోవాలని తెలిపారు. గ్రామాలలో వినాయక మండపాల దగ్గర డీజీలకు అనుమతి లేదని ఆయన పేర్కొన్నారు. ఆధ్యాత్మికంగా ప్రజలు ప్రశాంతంగా ఈ పండుగలు జరుపుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సిఐ లక్ష్మీబాబు, ఎస్ఐ రంజిత్, మండల తహసీల్దార్ రజనీకుమార్, ఎంపీడీఓ ఉమాదేవి, ఎంపీపీ బిక్షపతి, మండలంలోని వివిధ గ్రామాల యూత్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. వాడి భక్తి అనేది తెలుసుకోవడానికి కూడా పెద్ద టెస్టింగ్ చేసిన సిస్టమ్ అనేది తెలిసి ఎప్పటి నుంచో కూడా గణేష్ మండపాలని కృష్ణపేట ప్రాంతంలో పెడుతున్నారు. లాస్ట్ టైం ఎవరైతే పెట్టారో వాళ్ళ రాత్రి కౌడిపోయిపోతే అప్పుడే 3-4 మందిని లేచి పెట్టేసారు. ఇది పండుగ చేసినప్పుడు ప్రతి ఒక్కరు కూడా స్టేజ్ అనేది కరెక్ట్గా పెట్టుకోండి. అంటే వర్షాకాలం కాబట్టి ఫస్ట్ రోజు చేసినప్పుడు బాగానే ఉంటాయి, కానీ రాను రాను నాడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి మీ విగ్రహం బరువు ఎంతుంటుంది, సాధారణంగా హైట్ ఎంతుంటుంది, అండ్ దానికి కెపాసిటీకి తగ్గట్టుగా స్టే చేసుకోవాలి.